హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ ఫ్రెష్ మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి గత మూడు రోజుల నుంచి మనకైతే ఇప్పటికే చాలా చోట ప్రభుత్వం అయితే అలర్ట్ అయితే చేసింది ఎందుకంటే చాలా చోట్ల మనకైతే వాగులు వంగలు పొల్లు పొరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం అయితే అలర్ట్ అయితే అయింది మనకైతే స్కూల్స్ కాలేజ్ కూడా క్లోజ్ అయితే చేశారు గత మూడు రోజుల నుంచి ఇంకా మనకైతే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎక్కడైతే వర్షాలు పడుతున్నాయో అక్కడంతా స్కూల్స్ కాలేజ్ అయితే క్లోజ్ చేస్తున్నారు దానికి సంబంధించి మనకైతే ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ వీడియో ఎందుకు చూడండి క్లారిటీ చెప్తాను మీరు కూడా నా ఫస్ట్ టైం వేస్తే ఖచ్చితంగా సప్రైస్కు పక్కన విలహం తీసుకోండి ప్రతి ఒకరు లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోతా యాక్చువల్గా మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం చెప్పేసి కడప నెల్లూరు చిత్తూరు అనంతపురం జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి స్కూల్స్ కాలేజ్ అయితే క్లోజ్ అయితే చేశారు మళ్ళీ మనకైతే మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ప్రభుత్వం ఇక చూసుకోవచ్చు మనకైతే ఈ రోజు బరువులు తెలిస్తే చర్యలు ఏపీలో సెలవుల రోజులు పాఠశాల నిర్వహిస్తే సంబంధిత యాజమాన్యపై కఠిన చర్యలు తప్పనిసరి అని చిత్తూరు జిల్లా డిఈఓ పురుషోత్తం హెచ్చరించారు భారీ వర్షాల కారణంగా ఈ రోజు విద్యా సెలవులు ప్రకటించినారు పాఠశాల యాజమాన్యం దీన్ని గుర్తించాలని తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని బరువులు పంపొద్దని సూచించారు కాగా నిబంధనలు ఉల్లంఘించి పాఠశాల నిర్వహించే తొండపల్లిలో ఓ ప్రైవేట్ బడిన అధికారులు సీజ్ చేశారు మనకైతే వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది స్కూల్స్ మూసేసాయి ఎందుకంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి స్కూల్స్ కాయ అయితే మూసేశారు ఒకవేళ సెలవులు ఇచ్చిన రోజు స్కూల్స్ కాని ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తప్పవని మనకైతే డిఈఓ గారు అయితే హెచ్చరిస్తున్నారు కాబట్టి కఠిన చర్యలు అయితే ఉంటాయని చెప్తున్నారు అలా మనకైతే కడప జిల్లాలో కూడా మనకి ఈ రోజు అయితే విద్యా సంస్థలు బంద్ అయితే కాబోతున్నాయి ఎందుకంటే ఇంకా వర్షం త్రీ రోజు తగ్గడం లేదు కాబట్టి మనకైతే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి కడపలో కూడా ప్రభుత్వం అయితే ఎగ్జామ్స్ పోస్ట్ చేసింది అలానే మనకైతే కొన్ని సంబంధించిన స్కూల్స్ కాయ కూడా అయితే చేశారు అలా మనకి నెల్లూరు చిత్తూరు అనంతపురం వీడి జిల్లాలో కూడా మనకైతే వర్షం ప్రభావం ఇంకా కాబట్టి మనకైతే స్కూల్స్ కాయత్తు క్లోజ్ అయితే చేశారు ఎన్ని రోజులు వర్షం పడితే అన్ని రోజులు హాలిడేస్ ఇస్తే ప్రభుత్వం అయితే డిక్లేర్ అయితే చేసింది ఇది ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి షేర్ చేయండి పక్క సర్పైజ్ కో ఒక అంబెలలో హాన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ